ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా 58 సంవత్సరాల పాటు ఆనాడు తెలుగుదేశంతో కలిసి భారతీయ జనతా పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ చాలా సంవత్సరాల పాటు దశాబ్దాల పాటు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది, దేశంలో అధికారంలో ఉన్నాయి. ఈ రెండు పార్టీలు బలహీన వర్గాలకు గానీ దళితులకు గానీ గిరిజనులకు గానీ చేసిందేం లేదు. మళ్ళీ నాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉన్నది, ఈ బీజేపీ వాళ్ళు అమిత్ షా లాంటి వాళ్ళు స్థానికంగా ఉండే బీజేపీ నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులు ఏం మాట్లాడిన తెలంగాణ ప్రజలు పట్టించుకోరు. ఇప్పుడు ఇవాళ రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఎట్లా తయారైందంటే సప్త సముద్రాలు లీదచ్చి ఒకడు ఇంటి ముంగడ తప్పన గటేర్ల పడ్డాడట. ఇవాళ రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి అట్లా తయారైంది. ఇక మొన్నటిదాకా కర్ణాటక ఎన్నికల ముందరదాకా మాకన్నెవడు ఇక లేడు ఆక్సిపై అంతా మేమే అని చెప్పి మొత్తం ఇట్లా చేస్తాం అట్లా చేస్తామని బీరాలు వలికిర్రు. కర్ణాటక ఎన్నికల అక్కడి ప్రజలు ఒక్క దెబ్బ కొట్టంగానే ఎక్కడోడక్కడ ఇలా తెలంగాణలో చల్లబడ్డారు. ఇవాళ బీజేపీ అంటేనే తెలంగాణలో ఎవడు కూడా ఏ బీజేపీ ఎక్కడిది ఇంకా మీరు మాట్లాడకూలి సార్ అని చెప్పి మమ్మల్ని కార్యకర్తలు ప్రజలు అంటున్నటువంటి పరిస్థితి. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు నిన్న చేవేళ్ళ సభ పెట్టి దళిత డిక్లరేషన్ గిరిజన డిక్లరేషన్ చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. నిజంగా మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ భారతదేశాన్ని ఈ రాష్ట్రాన్ని ఎక్కువ సంవత్సరాలు పరిపాలించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, మరి నిజంగానే వాళ్ళు దళితుల కోసం పనిచేస్తుంటే దళితుల పరిస్థితి వెళ్ళి ఇట్లెందుకు ఉంటుంది? నిజంగానే వాళ్ళు గిరిజనుల కోసం పనిచేస్తుంటే గిరిజనుల పరిస్థితి ఎందుకు ఇట్లుంటుంది? వాళ్ళ మనమంతా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మీరు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో మీరు దళితులకు ఏం చేస్తున్నారు? తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలో ఉన్న దగ్గర దళితుల కోసం ఏం చేస్తున్నామో ఇవాళ రెండు మూడు విషయాలు చూస్తే అర్థమవుతుంది. మీ రాజస్థాన్లో కానీ, మీ ఛత్తీస్గఢ్లో కానీ, మీ కర్ణాటకలో కానీ దళిత బంధు లాంటి పథకం ఉందా? దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చేది, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్, దళిత పిల్లలు విదేశీ విద్యకు పోతా అంటే వాళ్ళకి 20 లక్షలు ఇచ్చే పథకం ఉందా? ఒకనాడు దళిత పిల్లలకు చాలా తక్కువ గురుకులాలు ఉంటే ఇవాళ వాటన్నిటిని 290 పైచీలకు గురుకులాలుగా, గురుకుల కళాశాలలుగా, డిగ్రీ కాలేజీలుగా మార్చినటువంటి చరిత్ర మాదైతే మీ రాష్ట్రాల్లో ఎక్కడన్నా ఒకటన్న మీరు చేసిర్రా? ఇవాళ దళిత ఆడబిడ్డలు పెళ్లి చేసుకుంటే 1 లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి కింద ఇస్తారు.